హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 4 లో 13వ వారం రెస్ట్ ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఈ టాస్కులు కొద్దిగా ఫిజికల్ టాస్కులు లాగా ఉండే అవకాశం ఉంది. చూస్తే పాలు పట్టడం, చెస్కు వెళ్ళి వాటిలో పోయటం సీసాల్లో. సో ఇది ఫిజికల్ టాస్క్, ఎందుకంటే అక్కడి నుంచి పరిగెత్తాలి కాబట్టి. సో జెంట్స్ ఈజీగా విన్ అవుతారు, నో డౌట్. కాకపోతే ఒకవ నుంచి పెతకాలి కాబట్టి నెట్టుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ టాస్కులో అభిజిత్, సోహెల్, హారిక, అఖిల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లారని ఇప్పటికే టాక్స్ బయటకు వచ్చినాయి. అయితే ఇంకా ముగ్గురున్నారు, హర్యానా, మోనాల్, అవినాష్. మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? అయితే ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ హర్యానా కాబట్టి అప్పటికీ చెప్పేశారు నాగార్జున గారు, యు ఆర్ గుడ్ కెప్టెన్ అని. సో అంటే టోటల్ సీజన్ గుడ్ కెప్టెన్, వాళ్ళు ఏదో వర్స్ట్ కెప్టెన్ అని ఏదో మనసులో ఏవో పెట్టుకుని నామినేట్ చేశారు, అది వేరే విషయం. కానీ అక్కడ నాగార్జున గారు చెప్పారంటే నాగార్జున గారు చెప్పడం కాదు, బిగ్ బాసే చెప్పించాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే ఇక్కడ ఈయన చెప్తాడు, చదువుతాడు కాబట్టి. సో హర్యానా గుడ్ కెప్టెన్, నో డౌట్. సో అటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని, విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హర్యానాను వదులుకోవడానికి ఇష్టపడ్డు. ఒక హర్యానే కాదు, అభిజిత్ ను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డు. ఆ రోజు ఏదో టీఆర్పీల కోసం ఆ విధంగా డోర్ తెరిపించి కొద్దిగా బూజింగ్ చేశారు, కానీ అక్కడ విషయం ఏమీ లేదు, టీఆర్పీ కోసమే. సో అటువంటిది, అసలు అభిజిత్ ని బయటకు పంపిస్తే ఏం జరిగిద్దు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ హర్యానాను బయటకు పంపించిన అదే పరిస్థితి ఇప్పుడు క్రియేట్ అయింది. ఎందుకంటే హర్యానాకి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. సో హర్యానా కోసం సెకండ్ టాస్క్ ఏదో పెట్టచ్చు అని మేము అనుకుంటున్నాం. ఏదేమైనా సరే అటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని వదులుకోవడం అవసరమైతే మోనాల్ అవినాష్ ను వదిలేస్తారు. సో ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే, ఎందుకంటే వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటారు బిగ్ బాస్ వాళ్ళు, ఏమేమి ఏదో దక్కిన టాస్క్లు పెట్టేసి వదిలేరు. ఇక అఖిల్ మోనాలే నామినేషన్లు పెట్టాడు, అటు అభిజిత్, హారిక కూడా ఉన్నారు. పోయినసారంటే అభిజిత్, హారిక స్వైప్ చేసింది కాబట్టి అభిజిత్, హారిక ఓట్లు పడి సేవ్ అయిపోయింది. మరి ఈ వారం అంటే కష్టమే. అటువంటిది ఇటువంటి అవినాష్ కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. వీళ్ళిద్దరి కోసం కాకుండా హర్యానా కోసం సపరేట్ గా టాస్క్ పెడతారు అని మేము భావిస్తున్నాం ఫ్రెండ్స్. అటువంటి టాస్క్ పెట్టి హర్యానాని సెకండ్ లెవెల్కి తీసుకువెళ్లాలని మా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.